రోజు ఉదయాన్నే లేవగానే చల్లనీళ్ళతో మొహం ఎందుకు కడుక్కోవాలో చెబుతావా బలు? ఎందుకంటే మనం రోజంతా చాలా ఆహ్లాదకరంగా ఉండగలుగుతాం. మరి రోజు బగీరా ఎందుకు అలా చేయడం లేదు? లేదు, నేను ఒక పిల్లి జాతికి చెందిన వాడిని. సాధారణంగా పిల్లులు నీళ్లలో ఈదలేవు. అయిపోయింది మౌగ్లీ, వేషాలయ్యకు వచ్చి స్నానం చేయి. మర్యాదగా దాని మీద నుంచి లే. అది నాకు సొంతమైన ఆహారం, దాన్ని దొంగిలించాలని చూస్తున్నావా? కానీ నేను దొంగిలించాలని అనుకోలేదు. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పుపోయోనా? ఏం జరిగిందో ఒకేలా ముందు చెప్తాను, తనే న్యాయం చెప్తారు. పయోనా ఆగు, నేను అలా అనుకోలేదు. మీ వాళ్ళ నుంచి దూరం చేయటానికి ఇది పయోనా పనిన కుట్రేమో అనిపిస్తోంది. నిజం, ఒక తోడేలు మరో తోడేలు యొక్క ఆహారాన్ని ఎప్పుడు దొంగిలించాలనుకోదు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మౌగ్లీ ఒక తోడేలు కాడు కాబట్టి ఆ విధంగా చేశాడు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద నేరం. కానీ నేను అతని ఆహారాన్ని దొంగిలించాలని ఎప్పుడూ అనుకోలేదు. అవును, మౌగ్లీ చెప్పేది నిజమే. అక్కడేం జరిగిందో చూసావా? లేదు, చూడలేదు. ఏం జరిగిందో తను చెప్పాడు. ఇప్పుడు మీరు ఎవరి తరపున న్యాయం చెప్పబోతున్నారు? మౌగ్లీ తరపున లేక మా అందరి తరపున? ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఎవరు అసలైన తోడేలో తెలుసుకోవడానికి మోగ్లీ ఇంకా ఈ కుటుంబ సభ్యుల్లోని చిన్నపిల్లలంతా ఈ పోటీలో పాల్గొనాలి. మంచు కొండను ఎక్కే పరీక్ష. ఓ, కళ్లకు గంతలున్నాయి కాబట్టి నీకసలు ఏమీ కనిపించదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకుని వాసన పసిగట్టి పోటీలో నువ్వు గెలవాలి. పోటీకి వెళ్లే ముందు నీకు ఒక చిన్న పరీక్ష. ఇప్పుడు నా చేతిలో ఉన్నదేమిటో చెప్పగలవా? ఇది నదిలో నుంచి వచ్చే వాసనే. అది చాపేనా? ఓ, నేను కనిపెట్టలేకపోయానే. మరి ఇదేమిటో చెప్పు. అదేదో ఒక పండు. పర్వాలేదు, బాగానే ప్రయత్నించావు. ఇంతకీ ఇదేమిటో చెప్పు. అబ్బా, కంపు భరించలేకపోతున్నాను. ఇదేదో కుళ్ళు కంపులా ఉంది. ఇక సరే, దీంతో ఆపేద్దాం. శబ్దాలు ఎలా కనిపెడతావో చూద్దాం. జాగ్రత్తగా విను. నన్ను క్షమించు బగీరా. బగీరా వచ్చేసాడు, అంటే భోంచేసే సమయం అయింది. మీకు ఈ ఆహారం నచ్చలేదా షేర్ ఖాన్? నువ్వు నాకు తీసుకొచ్చిన ఆహారం పరమ చెత్తగా చండాలంగా ఉంది. దీన్ని ఎవరైనా తింటారా? నిన్ను నమ్ముకుంటే నేను పస్తులతో చావాలి. ఇటు చూడు, ఒక విషయం గుర్తుంచుకో, నాకు తెచ్చే ఆహారం రుచికరంగా ఉండాలి, నాకు నచ్చాలి. ఆహారం నోరూరించేలా అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? మౌగ్లీలా ఉండాలి. అలాగే షేర్ఖాన్, తప్పకుండా చేస్తాను. ఇదిగో వెంటనే ఆ పని మీదే వెళ్తున్నాను. పయోనా నువ్వా? నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. ఇప్పుడు మౌగ్లీని మనం ఇద్దరం కలిసి ఒంటరిగానా? ఇంతకీ ఈ విషయం నాతోనే ఎందుకు చెప్తున్నావు? నీకే ఎందుకు చెప్తున్నానంటే, మౌగ్లీ తిరిగి ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడకూడదు. అర్థమైందా? ఆ పనేదో నువ్వే చేస్తే బాగుంటుంది కదా. ఆ పోటీ జరిగే సమయంలో అకేలా నన్ను కంట కనిపెడుతూనే ఉంటాడు. నేను వెంటనే వెళ్ళి అకేలాని కలవాలి. త్వరగా రా. ఒక్క నిమిషం ఉండు షేర్ఖాన్, మీకు శుభవార్త తీసుకొచ్చాను. ఇంతకీ నేను ఈ పోటీలో గెలుస్తానంటావా బలు? ఏమో, నేను మాత్రం ఏం చెప్పగలను? సిద్ధంగా ఉన్నావా? హా, సిద్ధంగానే ఉన్నాను. ఇది చాలా సులువైన పోటీ. నువ్వు ఈ ప్రదేశాన్ని దాటుకుని సురక్షితంగా వచ్చి నన్ను మరోవైపున కలవాలి. నువ్వు గెలిచావు అనడానికి గుర్తుగా వచ్చేదారిలో ఉన్న బ్రహ్మజముడు చెట్టులోంచి ఒక పువ్వుని, ఆ తరువాత ఒక గుడకరాయిని, నల్లటి ఆకును తీసుకురావాలి. వీటి గురించి నీకేమీ నేర్పలేదే. ఒకవేళ మౌగ్లీకి ఆపద కలిగితే? తను అరిచినా వినపడేంత దూరంలోనే మేము అక్కడ ఉంటాం. తనకేదైనా ప్రమాదం సంభవించేలా ఉంటే అరిస్తే మేము అక్కడికి వస్తాం. ఒకవేళ నేను వాళ్ళ చేతికి దొరికిపోతే అప్పుడు ఏం చేయాలి? అలా ఏమీ జరగదు. ఒకవేళ నువ్వు నిశ్శబ్దంగా ఆ కొండల మధ్యకి వెళ్ళావంటే ఆ మంచు కొండలలో నిన్ను ఎవరూ కనిపెట్టలేరు. నువ్వు అక్కడ నుంచి తనని దారి మళ్లించచ్చు. ఇంతకీ పయోనా ఎక్కడ? ఈ సమయానికి రావాలే. ఇక నేను బయలుదేరతాను. నేను చెప్పినట్టు జాగ్రత్తగా చెయ్యి. నేను వచ్చేసాను అకేలా. బ్రహ్మచేవుడి చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ విచిత్రమైన శబ్దం వస్తుంది. ఆ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుళ్ళిపోయిన గుడ్డు వాసన వస్తుంది. నువ్వు పొదల్లోకి వెళ్ళినప్పుడు. ఇక చాలు, ఆపు బలు. మోగ్లీ పోటీకి సిద్ధమై బయలుదేరాలి. భయపడద్దు, అంతా నేర్పించావు కదా, విజయం సాధిస్తాను.
ఎందుకన్నా అంత వేగంగా వచ్చింది? పాపం నువ్వు ఒంటరిగా ఇక్కడ ఇరుక్కుపోయావా? నిన్ను జాగ్రత్తగా మీ వాళ్ళ దగ్గరికి నిన్ను చేరుస్తాను. నేను త్వరగా గమ్యానికి చేరుకోవాలి. వాసనల్ని పసికడుతూ శబ్దాలని వింటూ వెళ్ళిపోవాలి. ఒకటి నేను సాధించాను. అకేలా బలు, నేను బ్రహ్మచౌడు చెట్టు నుంచి పువ్వును కోసేశాను. ఒక పని పూర్తయింది, ఇంకా రెండు పనులు మిగిలిన్నాయి. అదర కొట్టేశావు మాగ్లి, అలాగే ప్రయత్నించు. అబ్బో మురికి వాసన. అంటే నేను ఇప్పుడు గొడగరాళ్ళని తీసుకోవాలి. రెండు పనులు పూర్తి చేశాను, ఇంకొకటి మాత్రమే మిగిలి ఉంది. తను సాధిస్తాడు, ఖచ్చితంగా సాధిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? నువ్వు చూసావా అక్కడ షేర్ఖాన్ ఉన్నట్టు అనిపిస్తోంది? మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాం. వద్దు, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు మౌగ్లి వెంటే వెళ్లకుండా ఎందుకని ఇక్కడే ఆగిపోయావు? నాకు అదృష్టం కలిసి రాక ఇప్పుడు తెలివిగా ఒక పథకం పన్నాను. తను రాగానే ఆ రాయిని మోగ్లి మీదకు నేను దొల్లిస్తాను. మనం అనుకున్న ప్రకారం జరిగితే అదే చాలు. నేను అక్కడికి వెళ్ళి చూసొచ్చాను, అది ఒక జింక పిల్ల, ఇంకెవరూ కాదు. ఇంతకుముందు నువ్వు వేటాడడానికి వెళ్ళినప్పుడు చేసిన విధంగా నువ్వు తనని మోసం చెయ్యాలనుకున్నా ఈసారి ఆ విధంగా జరగదు, ఎందుకంటే మోగ్లియే గెలుస్తాడు. అనవసరంగా నువ్వు సమస్యల్లో పడుతున్నావేమో అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు తర్వాత. అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పు. అబ్బే ఏం లేదు. కాదు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు. నీకు మౌగ్లి అంటే పడదన్న విషయం నాకు బాగా తెలుసు, కానీ నిన్ను ప్రతిసారి నేను క్షమిస్తూ వచ్చాను. ఎందుకంటే అంటే మౌగ్లి ఇప్పుడు ఆ పోటీని పూర్తి చేయాల్సిన అవసరం లేదా? ఇంకేం అక్కర్లేదు. దొరికిపోయాడు. కాపాడండి, 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 నన్ను ఎలాగైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటి టొబాకీనా? అవి జలగలు, అవి ఆ చెట్టు మీద నివసిస్తాయి. అవి పట్టుకుంటే వదిలిపెట్టే సమస్య అస్సలు లేదు, రక్తాన్ని మొత్తం పీల్చేస్తాయి. అరే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కంగారేం పడక్కర్లేదు, కాసేపట్లో అంతా సర్దుకుంటుందిలే. కృతజ్ఞతలు మిత్రమా. మౌగ్లి మన కుటుంబానికి చెందిన వాడని నిరూపించుకోవడానికి ఈ పోటీలో గెలవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను తనని నా సొంత మనవడిగా భావిస్తున్నాను. నిజమైన తోడేలని నిరూపించుకున్నావు. నా కంట్లో ఏదో నలుసు పడినట్టుగా ఉంది. ఏంటి నలుసు పడిందా? నిజమేనేమో. Ha 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 ha!
కోతులు ఎంత గోల చేస్తున్నాయి. నేను ఏమన్నానంటే, నీ స్నేహితులు నేను చెప్పిన పని చేసిన తర్వాత నిన్ను నేను వదిలేస్తాను. ఏం కంగారు పడ. మీతో మాట్లాడుతూ తనని వదిలేశాను. ఇంకోసారి నువ్వు ఇలా అజాగ్రత్తగా ప్రవర్తించావంటే నిన్ను నేను వదిలిపెట్టను. అర్థమైందా? దాన్ని షేర్ఖాన్ తినేడు కదా. షేర్ఖాన్ చెప్పినట్టుగా నడుచుకుంటే మనల్ని ఏం చేయనన్నాడుగా. మౌగ్లీ మెడలో ఉన్న ఆ గొలుసుతోటి షేర్ఖాన్ ఏం చేసుకుంటాడు నాకు తెలీదు. మౌకి మనకు కావాలంటే తను చెప్పినట్టు చేయక తప్పదు. అవును గాని ఆ మోగులు వేసుకున్న గొలుసుని మీరేం చేసుకుంటారు చెప్పండి. నాకు కావాల్సింది ఆ గొలుసు కాదు, వాడే కావాలి. కోతులు ఆ గొలుసును తన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దాన్ని పొందడానికి ఎంతగానో కష్టపడి ప్రయత్నిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో నేను వెళ్ళి, నువ్వు ముందు ఆ పిల్లకోతిని గుహలోకి తీసుకువెళ్ళి బంధించి దాన్ని బయటికి తప్పించుకోకుండా చూడు. అది తప్పించుకుందో. చూస్తున్నావా మౌగ్లీ, ఇదిగో ఈ విధంగానే చెట్టు పైకెక్కి దానికి తెలియకుండానే తేనె తీయాలి. అర్థమైందా? బలూ, నేను చెప్పేది విను. నువ్వైతే పైకెక్కలేవు, నేనైతే అవలీలగా పైకెక్కేస్తాను. నా బరువుగా కొమ్మ తట్టుకోగలుగుతుంది, కానీ నీ బరువుకు తట్టుకోలేదు. నువ్వు సులువుగానే ఎక్కగలవు, కానీ నేను అలా చేయలేను కదా. నీకు తేనెటీగలు ప్రమాదం, కానీ నాకు ఏ హాని చేయలేవు. కానీ నేను వేగంగా తప్పించుకోగలను. ఒకసారి తను చేసింది తప్పని తెలిస్తే ఇంకెప్పుడు ఆ తప్పు చేయడు. నాకు తెలిసి నేను వెళ్ళి బత్తాయి పళ్ళు తీసుకొస్తే మంచిదనుకుంటా. తేనెటీగలు నన్నేమీ చేయలేదు, కానీ నా గొలుసు నా కోతులు తీసుకెళ్లిపోయాయి. నా గొలుసును అవే దొంగతనంగా తీసుకెళ్లాయి. నువ్వెక్కడికెళ్తున్నావు మోగ్లీ? కోళ్ళేరుకి వెళ్ళొస్తాను. నా గొలుసును నేను తిరిగి తీసుకురావాలి. నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు, సరేనా? నీతో పాటు మేం కూడా వస్తాం. పద వెళ్దాం. తను ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు నువ్వెక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఆపు, ఆగాగు, నువ్వు అలా ఏడవకూడదు. ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? అలా ఏడవడానికి ఏడవకు, ఆపు. ఇలా చూడు, నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగొచ్చు. సరే ఏడు పాపు, ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగు. మర్యాదగా మౌగ్లీ గొలుసు తిరిగిచ్చారంటే మీకు ఏ హాని తలపెట్టాం. అదే మా దగ్గర లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు దొంగలించిందాన్ని మర్యాదగా నాకు తిరిగిచ్చాయి. చెప్తున్నాడుగా, తిరిగిచ్చాయి. ఒకవేళ నేను పైకొచ్చానంటే మీ సంగతి తేలుస్తాను. తను స్పృహ తప్పి పడిపోయాడు బగీరా. నేను ఎలాగైనా సరే ఇప్పుడు కిందకి దిగాలి. ఇది బాగా గట్టిగా ఉంది, నాకు కావాల్సింది ఇదే. నేను కిందకెళ్తాను, నడానికి ఇది కడతాను. నేను పైకి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి దీన్ని గట్టిగా లాగుదాం. ఏంటి, నువ్వు నేనునా? బలు ఏమైనా తక్కువ బరువు ఉంటాడనుకున్నావా? అయితే మనం కోతుల సహాయం తీసుకుంటే బాగుంటుంది. పోనీ, ఇప్పుడు మీకు నన్ను సహాయం చేయమంటారా? షేర్ఖాన్, ఇదిగో నువ్వు అడిగినట్టుగా తన గొలుసును తీసుకొచ్చావు, తీసుకో. విషయం అదన్నమాట, అందుకే వాళ్ళు తీసుకున్నారు. మా వాణ్ణి మాకు అప్పగించండి. అప్పగిస్తాను, కానీ ముందు నా పని పూర్తి చేయనివ్వండి. ఆ
తాగు, దాహం తీరిందా? నాకిప్పుడు దాహమేంటి లేదు, ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. సరే, షేర్ ఖాన్ గుహలో ఏదో ఒక ఎముకుంటుంది, ఇస్తానులే. కానీ నాకు ఎముకలంటే నచ్చవు. పోనీ, నీకు ఇంకేదైనా మాంసం పెట్టనా? సరే సరే, నీకేం కావాలో సరిగ్గా చెప్పు. మామిడి పండు. నేను పైకి ఎక్కలేకపోతున్నాను, నాకు మామిడి పండు కావాలి. సరే సరే, అలాగే పంపిస్తాను. కానీ నువ్వు ఒకే ఒక పండును కోసుకొని వెంటనే ఇక్కడికి తిరిగి వచ్చేయాలి, సరేనా? ఒక్క పండు మాత్రమే కోసుకోవాలని చెప్పానా? ఇటు చూడు మౌగ్లీ, నువ్వు తప్పించుకునే మార్గమే లేదు. తనని కాపాడడానికి నేను నన్ను చేరుకోవాన్. ఇప్పుడెవరు నిన్ను కాపాడేది? అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొట్టి కోపం తెప్పిస్తున్నావు మౌగ్లీ. అయ్యో పాపం, నీ చేతిలో కర్ర పడిపోయిందా? మౌగ్లీ, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ గుంతలోంచి బలు దగ్గరికి వెళ్ళిపో. జాగ్రత్త పీటా, నువ్విక్కడే ఉండు. ఇక చాలు షేర్ ఖాన్, నువ్వు ఒండి పట్టు పడితే నా స్నేహితుడు నిన్ను నుజ్జు నుజ్జు చేసేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే తను చెప్పినట్టుగానే నిన్ను నుజ్జు నుజ్జు చేసేస్తాను. అదృశ్యవశాత్తు ప్రాణాలతో బయటపడ్డావు. షేర్ ఖాన్ ఇక్కడికి వచ్చి ఆపద కలిగిస్తాడని నేను ఏనుగుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగానమ్మా. బలు గుంటలో పడిపోయాడు, తనని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. నేను సహాయం చేస్తాను. బలూకి ఏమి అవలేదుగా, అతను వెళ్ళిపోయాడు. బలు, బగీరా, ఏంటి, ఏమన్నా? బలు, ఇది నీకు సొంతమైనది, ఇదిగో తీసుకో. కృతజ్ఞతలు హాతి, నీకు కూడా కృతజ్ఞతలు, మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక చాలు, ఎన్ని పళ్ళు కోసుకొని తింటావు? త్వరగా కిందకి దిగిరా, రమ్మంటే. షేర్ ఖాన్, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ పిల్లకోతికి ఆకలేస్తుందంటే పళ్ళు కోసుకొని తినమని చెప్పాను, ఇదిగో ఇప్పుడు కిందకు వచ్చేస్తుంది. రాడు, తను కిందికి దిగి రాలేడు. మీరు అలా వెళ్తూ ఉండండి, నేను తీసుకొస్తాను. అందరూ నీకోసం వేచి ఉన్నారు, త్వరగా కిందకొచ్చాయి, రమ్మంటున్నానుగా. వచ్చేసాయి రా. నాకిప్పుడు సమయం బాగా లేదు, అందుకే అందరికీ భయపడి ఇలా పారిపోవాల్సి వస్తుంది. ఇలా ఎంతసేపని నేను ఇలా అడవిలో దాక్కోవాలి?
ఇంతకీ ఏంటిది? నిన్నటిదాకా ఇది ఇక్కడ లేదే. ఇది చాలా ప్రమాదకరమైన చెట్లుండే చోటు. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలి. బలు, బగీరా, మనం సరదాగా రోజూ వెళ్లే చోట ఆకుపచ్చ రంగు చెట్టు చూసా? ఈ అడవిలో ఆకుపచ్చ రంగులో బోల్డ్ అన్ని చెట్లున్నాయన్న విషయం తెలిసిందే కదా. నేను అసలు ఏం మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు బగీరా. అయితే సరే, నువ్విప్పుడు ఆ ఆకుపచ్చని చెట్టుండే చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళు. ఆ చెట్టును చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. తప్పకుండా తీసుకెళ్తాను బలు, నా వెనకాలేరా. ఏంటిది, చాలా వింతగా ఉంది. చూసావా బగీరా, నేను చెప్పాను కదా ఇదే ఆకుపచ్చ రంగు చెట్టు. అవును గాని అకి, అవి చాలా పాత చెట్లు. ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి చెట్టు నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నాచు. అంతేకాదు, ఇది కంపు కొడుతుంది. ఇంతకీ నాచు అంటే ఏంటి? ఈ విధంగా చెట్ల మీద పెరిగేదాన్నే నాచు అంటారు మౌగ్లీ. దానివల్ల ప్రమాదమా? మనకు తెలియకుండానే ఇది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ దీనివల్ల చెట్లన్నీ పాడైపోయి చనిపోతే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. వెంటనే మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. కొత్తగా అడవిలో పెరిగే ఈ ఆకుపచ్చ దాన్ని మనం ఎలాగైనా సరే నివారించాలి. జకాలా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ నాచు వల్ల ఎటువంటి వినాశనం జరగకుండా ఉండటానికి మనం ముందు జాగ్రత్త పడాలి. మీరెవరూ భయపడకండి, మీలో ఎవరికి హాని తలపెట్టనని మీకు మాటిస్తున్నాను. ఇంతకీ ఈ ఆకుపచ్చని నాచుని ఎలా తొలగించాలా అని ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. నా చర్మం అంతా పొడి పొడిగా అయిపోతుంది. ఎప్పుడూ లేనంతగా బాగా దురద పెడుతోంది. బలూ, దీని వెంటనే పరిష్కరించడానికి మార్గం వెతకాలి. నేను అడి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను? నేను నా స్నేహితులను వదిలి ఎక్కడికి వెళ్ళను? ఈ సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఏదో ఒక మందు ఉండే ఉంటుంది. అదేంటో మనం కనుక్కుంటే చాలు. దీనికి సరైన మందు ఉందా లేదా అన్నది నాకు తెలియదు అకేలా. ఒకవేళ దీని గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. అంటే చాలా ఏళ్ల క్రిందట ఇటువంటి సమస్య వచ్చినట్లు నాకు గుర్తుంది, కానీ ఎప్పుడు అలా జరిగిందో అన్న విషయాన్ని మాత్రం నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. నేను విషయం చెప్పనా? ఏనుగులకి మతిమరుపు అన్నది ఉండదు. ఒకవేళ తనకి మతిమరుపు ఉండొచ్చుగా. నాకు గుర్తొచ్చింది గజిని, నీకు గుర్తొచ్చిందా? మన చిన్నప్పుడు మనుషులుండే అడవిలో పనిచేస్తున్నప్పుడు మనం అటువంటి చెట్లను చూసాం. అవును, నిజమే హాతి. కానీ చాలా ఏళ్లకు ముందే ఇలా జరిగింది. మరి ఆ సమయంలో మనుషులేం చేశారు? ఆ చెట్లను నరికేశారా? అప్పుడు వాళ్ళు చెట్లని నరికేయలేదు. కానీ వాళ్ళు ఏదో విధంగా దాన్ని నివారించారు. ఏదో రకంగా కాస్త గుర్తు తెచ్చుకో. కానీ వాళ్ళ చెట్లకి ఏదో నూనె రాశారు. ఏంటి నూనె? ఏ నూనె? ఆ నూనె చాలా చిక్కగా చాలా బాగుండేది. అది పనిచేసిందా? ఆ చెట్టుకేవీ కాకుండా నివారించగలిగిందా? నిజం చెప్పాలంటే నాకు అప్పుడు సరిగ్గా ఏం జరిగిందో గుర్తులేదు. ఎలాగైనా ఆ నూనెను కనిపెట్టాలి హాతి, అదొక్కటే మనకున్న అవకాశం. పోనీ దాని పేరైనా గుర్తుందా? ఒకవేళ అది ఆవద నూనె లేదా కొబ్బరి నూనె, వేరుశనగ నూనె. దాని పేరు ఏదో చెట్టు పేరుతో మొదలవుతుంది. పామ్ ఆయిల్? దేవదారు నూనె. అవును, అదే నువ్వు సరిగ్గా చెప్పావు. దేవదారు నూనె, అది నాకు బాగా తెలుసు. నా చిన్నతనంలో కోట దగ్గర నివసించినప్పుడు దాన్ని దోమల కాటుకు మందుగా ఉపయోగించేవారు. దాని వాసన కూడా వింతగా ఉండేది. దాని వాసన గుబాళింపుగా ఉండేది, బాగుండేది. సమస్య ఏమిటంటే ఆ దేవదారు చెట్టు మన అడవిలో ఎక్కడా లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లు దేవదారు నూనె మనకు కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మనుషులు ఎక్కడో దాచే ఉంటారు. బగీరా, నువ్వు ఆ నూనె ఎక్కడ చూసావు, గుర్తుందా? మనుషులు నివసించే గ్రామంలో చూశాను. దాని వాసన కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నా దగ్గర ఓ పథకం ఉంది. నేను బగీరా కలిసి ఆ గ్రామానికి వెళ్తాం. ఆ తర్వాత మీరిద్దరు మనకి నూనె దొరికిన వెంటనే ఆ నూనె గిన్నెను నీళ్ళలో పాడేద్దాం. చీల్ దాన్ని తీసుకెళ్లి చేరుస్తాడు.
చీల్ శబ్దం చేసిన వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ తర్వాత నూనెను తీసుకెళ్లి చేర్చాల్సింది నీ బాధ్యత. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను మౌగ్లి. ఇది కాదు. ఇంతకీ అదేంటి బకీరా? నాకు తెలీదు. ఇక్కడుంది మొగ్లీ, ఇదిగో ఇక్కడ కూడా ఉంది, ఇదిగో ఇందులో కూడా ఉంది. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? అందులో ప్రవేశించడానికి వేరే ఒక మార్గం ఖచ్చితంగా ఉండుండాలి. ఆ నూనె దగ్గరలోనే ఉన్నట్టుంది. దాన్ని ఒడ్డు దాకా ఎలా తీసుకొస్తాడో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా వెళుతున్నాయేమో, మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, నిన్ను వెతికి నేను పట్టుకుంటాను. ఏంటది, అదిగో అక్కడ ఉంది చూడండి. త్వరగా వెళ్దాం రా బగీరా, త్వరగా పద. ఇంతకీ నూనెక్కడా? చీలొచ్చినట్టున్నాడు. జకాలా, నువ్వు నీళ్లలోకి దిగి అది ఎక్కడుందో వెతుక్కొని రా. నీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఇక మనం పని మొదలు పెడదామా? ఒక్క ప్రదేశం కూడా వదలొద్దు, అన్ని చోట్ల రాయాలి. అర్థమైందా? మౌగ్లీ, ఒకవేళ మన దగ్గర ఈ నూనె అయిపోతే ఏం చేద్దాం? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? అక్కడ ఇంకా బోల్డ్ ఉంది. అది సరే, గాని మళ్ళీ ఆ గ్రామంలోకి వెళ్ళటానికి ఎవరు సాహసిస్తారు? ఆ బాధ్యత నేను తీసుకుంటాను బలు. ఇప్పుడు మన అడవి సురక్షితంగా ఉందని అందరికీ ధీమాగా నేను తెలియజేస్తున్నాను. అవును, పైగా అడవిని వదిలి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కృతజ్ఞతలు చెప్పాలి మౌగ్లీ. రక్షణ కృతజ్ఞతలు చెప్పాల్సింది బగీరాకి, అకేలాకి, హాతీకి, గజనీకి, షీల్కి, ఎకీకి, డౌజీకి, నీకు, అంతేకాక బలూ కూడా. నేను బాగా పనిచేసి అలసిపోయాను, నాకు ఆకలేస్తోంది. మీరేం భయపడకండి, నేను తిరిగి నా ప్రదేశానికి వెళ్ళిపోతున్నా. మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాలా? నువ్వు ఒకవేళ లేకపోయి ఉంటే మేము ఇది
సాధించగలిగే వాళ్ళం కాదు.